అనేది తెలుగుదేశం పార్టీ ఎజెండా అవుతే వైకాపా కోట్రి బాగుపడాలనేది ఈరోజు జగన్ రెడ్డి ఎజెండా ఆ దిశగా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడతం జరిగింది వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలనేది పెద్ద మోసోని బయటపడింది చెప్పేదేమో కొండంట చేసేదేమో గోరంట అలా ఉంది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమం అందుకే ప్రజలందరూ అంటున్నారు ఈయన పేరు జగన్ మోహన్ రెడ్డి కాదు జగన్ మోసపు రెడ్డి అని ప్రజలే స్వయంగా వచ్చి చెప్పే పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం అమ్మ ఒడి అనేది అబద్ధం నాన్న బుడి అనేది నిజం వాహన మిత్ర అనేది అబద్ధం డ్రైవర్లకు మోసం చేసింది నిజం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం చూస్తే ఈ రోజు 6 స్టెప్ ఫార్ములా అని ప్రభుత్వం తీసుకొచ్చి కరెంట్ బిల్లు పెరిగితే తెల్ల రేషన్ కార్డు తీస్తాం కరెంట్ బిల్లు పెరుగుతుంటే అమ్మ వడ్డీ తీస్తాం ఇట్లా సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ ప్రభుత్వం కట్ చేసుకుంటూ పోతుంది ఇంకో పక్కన అటెండెన్స్ లేదని కూడా అమ్మ వడ్డీ తీసే పరిస్థితికి ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చింది అంటే కరెంట్ ఛార్జీలు పెంచేది ప్రభుత్వమే ఛార్జీలు పెంచింది ప్రభుత్వము కానీ కరెంట్ బిల్లు పెరిగినని సంక్షేమ కార్యక్రమాలు కూడా కుదించేది ప్రభుత్వం అలాంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తాం ఒక్కసారి మన రైతు భరోసా చూస్తే ఎన్నికల ముందల వాళ్ళ నవరత్నాలు ఏం చెప్పినారు ప్రతి రైతుకి 12,500 రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కలిపి ఆ డబ్బులు ప్రజలకు ఇస్తున్నారు అది ఒక పెద్ద మోసం ఆంధ్ర రాష్ట్రన రైతాంగానికి మొత్తం రైతు భరోసా ఇస్తానన్న జగన్ రెడ్డి ఈ రోజు కౌల్ రైతుల గురించి పట్టించుకోవడం లేదు ఆంధ్ర రాష్ట్రంలో 86 లక్షల మంది రైతులు ఉంటే ఏకంగా 45 లక్షల మంది రైతులకే ఈ రోజు రైతు భరోసా ఇస్తాం జరుగుతుంది ఇంకో పక్కన శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలైన కార్యక్రమం రైతన్న మోటార్లకి మీటర్లు బిగించే కార్యక్రమం అది రైతులకు ఉరితాడిగా మారిపోయింది ఈ రోజు అది వేగవంతం చేయాలనేది కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం చాలా చాలా బాధకరం ఇంకా అమ్మ ఒడికి వస్తే జగన్ రెడ్డి భార్య భారతి రెడ్డి గారే స్వయంగా పులివెందల్లో తల్లి మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము అమ్మ ఒడి ఇస్తామని చెప్పారు అలాంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ ఒడి కూడా కుటుంబానికి ఒకటని తేలిగ్గా ఈరోజు ఈ ప్రభుత్వం చెప్తాం చాలా ఆశ్చర్యంగా ఉంది వాళ్ళే పేర్కొన్నారు 84 లక్షల మంది విద్యార్థులు ఉంటే కేవలం 43 లక్షల మందికే మేము అమ్మ ఒడి ఇస్తున్నామని వాళ్ళు వాళ్ళ బడ్జెట్లు చెప్తాం కూడా జరిగింది అంతేకాకుండా పోయిన సంవత్సరం కూడా మేము అమ్మ ఒడి ఇవ్వలేదని కూడా వాళ్ళు బడ్జెట్లో పేర్కొనడం జరిగింది అంటే అటెండెన్స్ అన్న పేరుతో ఒక సంవత్సరం మా అక్క చెల్లెలకి పెద్దమ్మ చిన్నమ్మలకి అమ్మ ఒడి ఎగ్గొట్టింది జగన్ మోహన్ రెడ్డి ఆ డబ్బులు కూడా సరిగ్గా ఇచ్చారా ఇచ్చే 15,000 కూడా 1,000 రూపాయలు కట్ చేసి కేవలం 14,000 రూపాయలు ఈరోజు ఒక్కొక్క కుటుంబానికి ఈ ప్రభుత్వం ఇస్తుంది ఇంకో పక్కన చూస్తే సైకిల్ కార్యక్రమం ఆపేశారు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కార్యక్రమం ఆపేశారు ఎయిడెడ్ కళాశాలని కూడా ఎయిడ్ విత్డ్రా చేసే పరిస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది ఇంకా పెన్షన్ గురించి ఏం చెప్పమంటారు ఎన్నికల ముందల 3,000 3,000 3,000 3,000 అని చెప్పాడు జగన్ రెడ్డి ఇట్టిట్ట చూపించినాడు కూడా 3,000 3,000 3,000 అని తండ్రి కొడుకు కలిసి కేవలం 625 రూపాయలు పెన్షన్ ఇస్తే అన్న ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి 1,850 రూపాయలు పెన్షన్ మన అవ్వ తాతలకి ఇస్తాం జరిగింది అంటే ఎంత అన్యాయం ఒక్కసారి మనందరం ఆలోచించాల మళ్ళీ ఎన్నికల ముందల 45 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న మహిళలందరికీ నేను పెన్షన్ ఇస్తానని చెప్పిన జగన్ రెడ్డి ఈరోజు 3 సంవత్సరాలైన బడ్జెట్లో ఆ కార్యక్రమానికి ఎలాంటి కేటాయింపులు కూడా చేయలేదు ఇతను అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే కరెంటు బిల్లుని అడ్డం పెట్టుకుని 8 లక్షల మంది లబ్ధిదారుల్ని మన పెన్షన్ కార్యక్రమాన్ని నుంచి తొలగిస్తాం కూడా జరిగింది ఇంకా వాహన మిత్రలు అయితే మా కౌన్సిల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది దాదాపు 6 లక్షల ఆటోలు మినీ క్యాబులు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటాం వాస్తవం కానీ పోయిన సంవత్సరం కేవలం 174,000 మందికే వాహన మిత్ర
ఇస్తాం జరిగింది. అక్కడ కూడా ఎన్నికల ముందర అందరికి ఇస్తాం అని చెప్పిన వ్యక్తులు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి కేవలం ఓనర్స్ కే ఇస్తాం అని చెప్తా నిజంగానే మాకు చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంకో పక్కన ఇచ్చింది 10,000 అవుతే లాక్కొనింది 20,000 ఫైన్లమైన ఫైన్లు. ఇంకో పక్కన పెద్ద ఎత్తున పెట్రోల్ డీజిల్ ధరల పైన కూడా ఈ ప్రభుత్వం డబ్బులు లాగే పరిస్థితి మనం చూసాం. ఇంకా పేదలకు ఇల్లవుతే నన్ను అడుగుతాం. ఆంధ్ర రాష్ట్రంలోనే అతి పెద్ద స్కామ్ 7,000 కోట్ల రూపాయల స్కామ్. ఇప్పుడు శాసనసభలో ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేలు అందరు బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్ రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు వెళ్ళాయి. కానీ మన బడ్జెట్లో మటుకు పెద్ద ఎత్తున ఇల్లు కట్టామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఎంపీ అడిగిన ప్రశ్నకే చాలా స్పష్టంగా కేవలం 5 ఇళ్ళు గత 3 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కట్టిందని చెప్తాం జరిగింది. ఇప్పుడు ఏది నిజమో వాళ్ళే తేల్చి చెప్పాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఇంకా ఎన్నికల ముందల దశల వారీగా మద్యపాన నిషేధం అన్నారు. ఈరోజు బడ్జెట్ చూస్తే ఆదాయం ఎక్కడ పెంచాలి అనుకుందంటే ప్రభుత్వం ఎక్సైజ్ ద్వారా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్సైజ్ ద్వారా 6,000 కోట్ల రూపాయలు వస్తే ఈ సంవత్సరం 16,500 కోట్ల రూపాయల టార్గెట్ పెట్టుకుంది ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం. అంటే బూమ్ బూమ్ బియర్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ లాంటి బ్రాండ్లు పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది జగన్ రెడ్డి ఆలోచన. అంటే దీని వెనకాల ఆయనకి ఎంత డబ్బులు వస్తున్నాయనేది నిజంగా నాకు ఈరోజు సందేహం కలిగింది. అంటే మద్యపాన నిషేధం ప్రకటించిన వ్యక్తి ఎలా 16,500 కోట్ల రూపాయలు ఎక్సైజ్ ద్వారా వసూలు చేస్తారనుకుంటాం నాకైతే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు చూస్తే ఈ మందుబాబులను కూడా తాకట్టు పెట్టి వాళ్ళ పేరు మీద 25,000 కోట్ల రూపాయలు అప్పు కూడా తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అంటే ఎంత అన్యాయమో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఇంకా చేనేతలకు వస్తే ఇంకో పెద్ద స్టోరీ. ఆంధ్ర రాష్ట్రంలో 3,50,000 మగ్గాలు ఉంటే కేవలం 80,000 మందికి చేనేతలకి ఈ నేతన్న నేస్తం కార్యక్రమం ఇస్తాం జరుగుతుంది. అంటే మిగతా వాళ్ళందరూ నేతన్న కాదా? వాళ్ళు ఏం పాపం చేశారు? ఇవన్నీ మీరు ఎందుకు ఎన్నికల ముందర చెప్పలేదు? ఎందుకు మీరు గెలిచిన తర్వాత మాట మార్చారని ఈ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నా. అంతేకాకుండా ఒక కామన్ ప్రాక్టీస్ ఈ ప్రభుత్వంలో ఏంటంటే అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆపేసి ఆ డబ్బులంతా ఈ నేతన్న నేస్తం స్కీమ్లో ఇచ్చి పెద్ద గొప్పలు చెప్తున్నారు. నిన్నే శాసన మండలి మంత్రి గారిని నేను నిలదీస్తే గత 3 సంవత్సరాలు 1 రూపాయి యాన్ సబ్సిడీ మేము ఇవ్వలేదని తేల్చి చెప్పారు. గత 3 సంవత్సరాలుగా 25 మంది నేతలను ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ కుటుంబాలకి ఆదుకునేదానికి డబ్బులు మేము ఇవ్వలేదని కూడా మంత్రి గారు తేల్చి చెప్పారు. ఇంకా ఫీ రీఎంబర్స్మెంట్ కూడా మనం ఒక్కసారి చూస్తే 16,00,000 మంది విద్యార్థులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకే రౌండ్లో మొత్తం ఫీ రీఎంబర్స్మెంట్ చేశారు. అలాంటిది ఇప్పుడు 3-4 దశాలుగా ఫీ రీఎంబర్స్మెంట్ చేస్తుంది ప్రభుత్వం. వీళ్ళు డిలే చేస్తున్నారు కనుకనే విద్యార్థులకు హాల్ టికెట్ టైంకి రావట్లేదు. పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఈరోజు బడ్జెట్లో విదేశీ విద్యా ప్రస్తావనే రాలేదు. దాదాపు 3,000 మంది విద్యార్థులు విదేశాలకు వెళ్ళారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీతో వెళ్ళారు. వాళ్ళందరూ ఇప్పుడు అక్కడ ఇరుక్కుపోయారు, అప్పులు చేస్తున్నారు, రోడ్డు పైన తిరిగే పరిస్థితి వచ్చింది. ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుని అలాంటి అద్భుతమైన కార్యక్రమాల్ని ప్రభుత్వం మళ్ళీ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులే ఈరోజు ఈ విదేశీ విద్య ద్వారా డాక్టర్లుగా కానివ్వండి, ఒక ఇంజనీర్ కానివ్వండి, మంచి స్కూల్స్ ఐటీ కానివ్వండి, ఒక మంచి స్కూల్స్కి వెళ్తాం జరిగింది. ఇంకా ఆరోగ్యశ్రీకి వస్తే మీ అందరూ తెలుసు, 1,000 రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు ఏ ట్రీట్మెంట్ ఉన్నా నేను ఉచితంగా చేపిస్తానని పెద్ద మాటలు చెప్పాడు ఈ జగన్ రెడ్డి. కానీ ఏమైంది? ఇప్పుడు హాస్పిటల్కి బకాయిలు పెట్టాడు. ఆసుపత్రికి ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు కూడా తీసుకునే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో లేదు. ఇంకా చివరిగా మీరు చూస్తే బడుగు బలహీన వర్గాలకు ఎంత చిన్న చూపో ఈరోజు బడ్జెట్ ద్వారా తెలిసిపోయింది. ఈరోజు ఎస్సీ వెల్ఫేర్ అని బడ్జెట్లో చూస్తే అమ్మ ఒడి
మన కీ పెన్షన్ చేయుత ఇలాంటి కంపెనీ తప్ప రాజ్యాంగం ఏదైతే మన ఎస్సీ సోదరులకి ఎస్సీ సబ్ ప్లాన్ అనేది ఇవ్వాలని చెప్పిందో ఆ నిబంధనల్ని ఉల్లంఘించి చేస్తున్న రొటీన్ సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చి దాంట్లో చూపించే పరిస్థితికి వచ్చింది ఈ ప్రభుత్వం గత సంవత్సరం మీరు చూస్తే బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ కి 10478 కోట్ల రూపాయలు కేటాయిస్తే కేవలం 1199 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు క్రిస్టియన్ కార్పొరేషన్ కి 130 కోట్ల రూపాయలు కేటాయిస్తే 11.99 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మా మైనారిటీ సోదరులకు అయితే 1208 కోట్ల రూపాయలు కేటాయిస్తే కేవలం 94 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇంకా ఎస్సీ కార్పొరేషన్ కి వస్తే 5000 కోట్ల రూపాయలు కేటాయిస్తే కేవలం 340 కోట్ల రూపాయలు ఖర్చు పెడతం జరిగింది అంటే గవర్నర్ ప్రసంగంలో బడుగు బలహీన వర్గాల గురించి అసలు ప్రస్తావన రాలేదు ఈ బడ్జెట్ లో కూడా మోసం చేసానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది మీకు చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ కార్పొరేషన్ ని బలోపేతం చేయండి మీరు ఉపకులాల వారిగా కార్పొరేషన్ ఇచ్చారు కూర్చిన కుర్చీ లేదు ఆఫీస్ లేదు కనీసం ఆ సామాజిక వర్గానికి చెందిన నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకోవాలంటే మీరు కనీసం కావాల్సిన నిధులు కూడా కేటాయించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు ఖర్చు పెట్టే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు ఇది చాలా చాలా బాధాకరం లోపలేమో పెద్ద పెద్ద మాటలు చెప్తారు ఏదో మేము చేశామని చెప్తారు ఏదో మేము సాధించానని చెప్తారు కానీ చివరికి బడ్జెట్ చూస్తే ఎంత మోసమో ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి జగన్ రెడ్డి ఒక చేతి నుంచి 10 రూపాయలు ఇస్తే ఇంకొక చేతి నుంచి 100 రూపాయలు లాగేస్తాడు ఇదిగో అమ్మ ఒడి అమ్మ ఒడి అమ్మ ఒడి అంటాడు నాన్న ఒడి కింద ఇట్లా డబ్బులు లాగేస్తాడు అమ్మ ఒడి కింద ఇచ్చేది 6500 కోట్లు అవుతే నాన్న ఒడి కింద దాదాపు 16500 కోట్ల రూపాయలు లాగేదానికి ఈరోజు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అందుకే ఎస్ నేను మళ్ళీ చెప్తున్నాను ఆయన పేరు జగన్ మోహన్ రెడ్డి గారు జగన్ మోసపు రెడ్డి అది ఈ బడ్జెట్ ఒక సమ్మరీగా చెప్పాలంటే అది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది సంక్షేమ బడ్జెట్ అని వాళ్ళు చెప్తున్నారు అధికార పార్టీ మెగా బడ్జెట్ చెప్పే కదా ఎలాంటి సంక్షేమం చేస్తున్నారో నేను చెప్పే కదా చాలా వివరంగా చెప్పాను కదా పోయిన సంవత్సరం అమ్మ వడ్డీ ఇవ్వలేదని చెప్పాను కదా ఎంత అన్యాయం చేశారు చెప్పాను రైతుల్ని ఎంత మోసం చేశారు చెప్పారు వాహన మిత్ర కింద ఎంత అన్యాయం చేశారు చెప్పారు డ్రిప్ ఇరి రాయలసీమ ప్రాంతానికి డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇవ్వలేదు బడ్జెట్లో కూడా పెట్టలేదు అలాంటి పరిస్థితి ఈరోజు ఈ బడ్జెట్లో కనపడుతుంది